నమస్తే బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఏంటి మీరు బలపడాలంటే వేరే వాళ్ళు బలి పశువులు కావాలా చేయాలా ఇదే వినిపిస్తుంది సర్వత్ర ఇప్పుడు కవిత గారిని కూడా అందులో భాగంగానే చేశారు ఇది మీఆర్ఎస్ చెప్తారు గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ కూడా అసలు కవిత గారి విషయంలో కవిత గారు ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలు గాని కవిత గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు గాని ఆరోపణలే నేను ఇంకా కూడా ఆమెను అక్యూజ్డ్ ఏమ అనట్లేదు సో ఇవన్నీ కూడా వారికి సంబంధించిన అంశాలు అసలు వారి పేరు ఎందుకు వస్తుంది వారిని ఎందుకు ఈడీ గారు పిలుస్తున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకవేళ అందులో ముద్దాయి కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలో అది ప్రొసీజర్ గా కోర్టు నుండి ఇంకే రకంగానే వెళ్ళాలి తప్ప ఇందులో బీజేపీ పాత్ర ఏముంది బీజేపీకి ఏం సంబంధం ఉంది ఒక ఈడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో జరిగిన లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళని కొద్ది మందిని ఆంధ్రకు సంబంధించిన వాళ్ళని తెలంగాణ సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వాళ్ళలో మరి కవిత గారి పేరు చెప్పుంటారు మరి ఎవరి పరిధిలో లేదని చెప్తూ ఉంటారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పాయింట్ నుంచి కోట్ చేస్తూ వస్తూ ఉంటారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అయినా ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు గానీ బీజేపీ నాయకులు గానీ అన్ని కూడా ఈడీలో జరిగే విషయాలు ఎలా చెప్పేస్తున్నారు ఎలా జరిగేస్తున్నాయి ఎలా తెలిసిపోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి మేడం ఈ రోజు కవిత గారు అరెస్ట్ అవుతారా కాదా అవుతారా కాదా కాదా రైట్ ఒకటి రజనీ గారు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కవిత గారు కేసీఆర్ గారు సూచించినట్లు వెళ్తున్నారని చెప్పి బ్రేకింగ్ వస్తుంది సో ఆవిడ ఈ రోజు హాజరవుతున్నారట మంచిది ఇట్లా కోఆపరేట్ చేస్తాం మేము చట్టాలను గౌరవిస్తాము అని చెప్పేటువంటి వాళ్ళు ఆ రకంగా వెళ్ళి హాజరై వాళ్ళు ముద్దాయి కాకపోతే ముద్దాయి విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగా బయటకు వస్తే అందరం సంతోషపడతాం ఒక మహిళ ఆ రకంగా ఉందని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుందా లేకపోతే యావత్ తెలంగాణ ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటుంటే బాధేస్తుంది చెప్పండి ఈరోజు మేడం ఒక్కటి మేడం మనం సీరియస్ గా సిన్సియర్ గా మాట్లాడుకుంటే ఈ విషయంలో మహిళలు రావడమే తప్పు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావో అది మీకే తెలవాలి వచ్చిన తర్వాత దాన్ని అంత తెలంగాణకు ఆపాదించే విధంగా మీరు ఆలోచన చేయడం అనేది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం బాధపడుతుంది ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసి మీరు చెప్పే ఆ తెలంగాణ సమాజం పాయింట్ వారిని నేను అడుగుతాను వారు ప్రధానంగా స్ట్రెస్ చేస్తున్న పాయింట్ ఈడీలో గాని విచారణ అంశాలు గాని బీజేపీ నాయకులకి ఎలా తెలిసిపోతున్నాయి ఎలా బీజేపీ నాయకులు ఈ అంశాన్ని పదే పదే చెప్తున్నారు అసలు ఈ విచారణకు సంబంధించి ముందు కూడా నువ్వు సంవత్సరం పాటు జైలుకి వెళ్తావు 16 నెలలు జైల్లో ఉంటావు 10 నెలలు నీకు జైలు తప్పదు ఇలాంటి ఎలా చెప్పేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను కదా మేడం ఇప్పుడు వినండి ఈ రోజు కనుక కన్ఫ్రంటేషన్ లో రామచంద్ర పిల్లయ్య గారు గాని ఇంకొక శరత్ చంద్రారెడ్డి తను దోషి అని ఏమైనా ఎవిడెన్సెస్ దొరికింటే ఉండుంటే డెఫినెట్ గా తనకి ఈ ఈ దాంట్లో పిఎంఎల్ఏ దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉండుంటే ఏ రకమైన శిక్షలు 3 సంవత్సరాలు శిక్ష పడుతుంది మనకున్నటువంటి యాక్ట్ ప్రకారం ఏ రకంగా ఉంటుందని చెప్పడానికి సంబంధించిందే తప్ప ఇదేదో స్పష్టంగా ఈడీ మా అసలు ఈడీకి మాకేం సంబంధం ఈడీలో ఎవరైనా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు విచారణ సహకరించట్లేదని ఎలా చెప్పేస్తున్నారు లోపల నుంచి ఏమన్నా మీకు చెప్తున్నారా సహకరించట్లేదు అనేది ఇప్పుడు గతంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి మన ఏబిఎన్ కూడా ఆర్కే గారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చి మేము చట్టాలను గౌరవిస్తాం మేము సహకరిస్తాం అన్నటువంటి వ్యక్తులు సరే ఇప్పుడు వెళ్ళారని చెప్పి చెప్పారు మన మన మొన్నటి రోజున వెళ్లకుండా నేను వెళ్ళను నా నా తరఫున నా న్యాయవాది వస్తారని చెప్పేసి ఎవరినో పంపించారు చూసాం కూడా మనం నేననేది ఏంటంటే మీరు గౌరవించే వాళ్ళు అయితే ఎందుకు మేము మా గురించి పదే పదే కృష్ణాం గారు అయితే మొత్తం ఇక వీళ్ళు వీళ్ళు చేసేటువంటి ఇవన్నీ ప్రజలు చూసి కూడా నవ్వుకుంటున్నారు పదే పదే వాళ్ళు ఎందుకు కోర్టులను గౌరవించాలి మాకున్నటువంటి కోర్టు ద్వారా మాకున్నటువంటి రక్షణల్ని మనం గౌరవించుకోవడానికే కదా ఇవన్నీ ఉన్నది ఈ రోజు మాట్లాడుతుంటే మీరు వెళ్ళండి వద్దని ఎవరు చెప్పారని చెప్పేసి కూడా మేమంటున్నాం తర్వాత ఇంకొకటి మహిళ 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 అనే విషయము ఈ తన ఒక్క విషయంలోనే తన ఒక్కరితే మహిళగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళగా ఆలోచించాలా లేకపోతే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల పట్ల కూడా అదే రకమైనటువంటి గౌరవాన్ని ఇక్కడ ఉన్నటువంటి దానికి వారు కృష్ణ గారు ఇనిషియల్ గా మనకు ఓపెనింగ్ రిమార్క్స్ లో చూపిస్తున్నారు కదా ప్రైడ్ అండ్